రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న విజయవాడలో రాయిదాడి జరిగింది. దీనిని అమరావతి భోజనం చేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన ఎలాంటి అడంతకులున్నా ఈ చర్య వెనుక ఎలాంటి వాళ్ళున్నా కూడా అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి గారి మీద జరిగిన రాయిదాడి సంఘటనని రాజకీయ పక్షాలు ఓట్ల బదలాయింపు కార్యక్రమంగా ఏర్పాటు చేసింది. మళ్ళీ 2019కి ముందు గొడ్డలు పెట్టి కథని గనక నారాసుర నరకాసుర చరిత్ర అని చెప్పేసని, నరకాసుర రక్త చరిత్ర అని చెప్పేసని కోడికత్తి డ్రామాని ప్రతిపక్ష పార్టీల డ్రామాగా వల్లించినట్లే ఇప్పుడు ఈ రాయిదాడి వెనుక కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి. లేదా పలానా పార్టీ ఉంది, ఎల్లయ్యుళ్ళు పొల్లయ్యుళ్ళు మంగం ఉందని చెప్పేసని రాజకీయ బదలాయింపు కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఒక భద్రత నడుమ, అత్యంత భద్రత నడుమ, పహారాల నడుమ, వందల వేల మంది పోలీసుల సంరక్షణలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద రాయిదాడి చేసిన అగంతకుడు ఎవడు? వాడిని ఎలా పట్టుకోవాలి? ఈ కోణంలో ఎక్కడ దర్యాప్తు లేదు. తెల్లారక ముందే ముఖ్యమంత్రి గారి పత్రికే అతడు సినిమాలో మహేష్ బాబు చూపించినట్టుగా ఎవరు అగంతకుడు, ఒక పాఠశాల 2 అంతస్తు భవనంలో నెక్కున్నాడు, ఒక రాయిని గురిపెట్టాడు బుల్లెట్లాగా, ఖచ్చితంగా రాయి రాయవచ్చు, లేదంటే గ్రానైట్ పలకవచ్చు, లేదా రబ్బర్ బుల్లెట్ అవ్వచ్చు, అది కంటికి పైభాగాన కలస మీద తగిలింది, ఇక్కడ తగిలిన రాయి తిరిగి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ మీద తగిలింది అని ఒక కథను రాసుకొస్తున్నారు తప్ప ఇది ప్రజాస్వామిక ప్రక్రియ, ఒక ముఖ్యమంత్రి మీద జరిగిన దాడికి బాధ్యుడెవడు, వాడిని ఎలా పట్టుకోవాలనే శోధన లేదు. రాజకీయం చేస్తున్నారు తప్ప అంటే ఓట్లు సంపాదించుకోవడానికి పెట్టే శ్రద్ధ, అధ్యాస నిరుతులు పట్టుకోవటంలో లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎలాగైనా రాజధాని జరిగింది. ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి పోలీసులు పట్టించుకోవాలి, వదిలేశారు. మరి దీన్ని కూడా వదిలేస్తారా? ముఖ్యమంత్రి గారి మీద జరిగిన రాజధాని కూడా డీజీపీ గారు వదిలేస్తారా? ఆయన దగ్గర క్షమించినట్టుగా నిందితులు గారిని కూడా క్షమించి పెడతారా? నిందితులు పట్టించుకుంటారా? ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ విధంగా రాజకీయ పార్టీలు డబ్బు దశకం వీటితో పాటు ఈ విధమైన కుయుక్తులు చేసి రేపు ఈ రాయి వెనుక ఏ అభాగ్యుని, ఏ కోడికత్తి శ్రీని లాంటి బలి చేస్తారు, ఏ బహుజన బిడ్డలను మళ్ళీ జైలు పంపిస్తారు, ఎన్నేళ్ళు ఉంచుతారు, ఎవరు బలి కావాలి? కాబట్టి తప్పనిసరిగా డీజీపీగా స్పందించాలి. దీని వెనక ఉన్న నిజమైన దోషుల్ని ప్రజల ముందు పెట్టాలి. దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, అది ఏ పార్టీ చేసింది, తెలుగుదేశం చేసిందా, జనసేన చేసిందా, బీజేపీ చేసిందా, ఎవరు చేస్తే వాళ్ళు పోని వైసీపీ పార్టీని చేసిందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు చేశారనేది తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఈ కుతంత్రమైన ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా పసిగట్టాలని చెప్పి ఈ సందర్భంగా అమరావతి భోజనం చేసుకుని తెలియజేస్తున్నాం.